ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతిమ యాత్ర వాహనాన్ని పుష్పాలతో అలంకరించారు. మిలిటరీ కల్నల్ సుబేదారి దినేష్ కుమార్ బృందంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను దగ్గరుండి చూస్తోంది. ఇక కరోనా వ్యాప్తి అంత్యక్రియలకు 50 మంది కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. దాడిలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం కొద్దిసేపటి క్రితమే హకీంపేట నుండి సూర్యాపేటకు బయలుదేరింది. అంతకు ముందు కుటుంబ సభ్యులు గవర్నర్ తమిళిసై నివాళులర్పించారు. మరోవైపు మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి అలానే సిపి సజ్జనార్ అక్కడికి చేరుకుని చివరిసారిగా నివాళులర్పించారు. ప్రస్తుతం హకీంపేట లోపటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. మంత్రి కేటీఆర్ నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. మరోవైపు మంత్రి మల్లారెడ్డి కూడా అక్కడికి చేరుకుని నివాళులర్పించారు, సైనిక వందనం సమర్పించారు. అనంతరం మంత్రులు కూడా నివాళులర్పించారు. మరోవైపు సైనికులు ముందుగానే చేసిన ఏర్పాట్ల ప్రకారం అక్కడ పార్థివ దేహం రీచ్ కాగానే ఒక్కొక్కరుగా నివాళులర్పించారు. సిపి సజ్జనార్ అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. అలానే ఆర్మీ అంత్యక్రియలకు కూడా ఏర్పాటు చేసింది. ఆర్మీ హెడ్స్ కూడా అక్కడ పార్థివ దేహం చేరుకోగానే నివాళులర్పించారు. సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ దుఃఖిస్తూ నివాళులర్పిస్తూ ఉన్నారు. అలానే మంత్రి మల్లారెడ్డి నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఆర్మీ అధికారులు కూడా ఒక్కొక్కరికి అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. చైనాతో జరిగిన ఈ దార్శికంలో కల్నల్తో పాటు మరింతమంది కూడా మృతి చెందారు. అయితే కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు చెందిన వ్యక్తి. దీంతో రేపు ఉదయం అంత్యక్రియలు సూర్యాపేటలో జరగనున్నాయి. నీకు గుర్తుకు రాలేదు కొడుకా, నీళ్ళు తాగుదంటే కొడుకా, ఆ నీళ్ళల్లా నీ నీడే కొడుకా, కూడు తిందామంటే కొడుకా, ఆ కూడులో నీ గురితే కొడుకా, నిద్రపోయితుంటే కొడుకో, నీ రూపం ముగరపాడే కొడుకా, సరిహద్దుల్లో కొడుకో, తల్లి ఓడి వీడి నేల తల్లి ఓడి చేరుతావా, గాబురాల కొడుకరారా, ఒక్క ముద్ద పడతా తిని పోరా, ఏతో వానొస్తున్నవాని నేను ఎదురు చూడను కొడుక, ఏ దారినొస్తున్నవాని నేను ఎదిరి చూడను కొడుక, అందరినీ వీడినావా, ఈ అమ్మనే మరచినావా, సరిహద్దుల్లో కొడుకో, ఆ దేశము కోసము కొడుక, మన దేశము కోసము కొడుకో, నీ ప్రాణాలు ఎవరి వీణావా,
సూర్యాపేట జిల్లాలోన నా సంతోషి నా కొడుకునయ్యో పోలీసు